హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 28 సెప్టెంబర్ 2020 మీ అందరితో బాలు గారు అంటే నాకున్న అభిమానం, నాకైన పరిచయం, బాలు గారికి నాకు మధ్య ఉన్న అనుబంధం, బాలు గారి మీద నా అభిప్రాయం మీతో పంచుకోవడానికే ఈరోజు ఈ ప్రయత్నం. 1972లో అనుకుంటా నేను బాపట్లలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం బాలు గారిని చూసినట్టు గుర్తు. అప్పుడు బాపట్లలో శ్రీనివాస మహల్ అనే ఒక సినిమా హాల్లో బాలు గారి పాటల ఫంక్షన్ జరిగింది. దానికి ఎంతో కష్టపడి ఒక టికెట్ సంపాదించి వెనకెక్కడో సీట్లో కూర్చుంటే బాలు గారు ఇంత చిన్న బొమ్మలాగా కనపడేట్టు గుర్తు నాకు. అప్పటికే ఆయన 1969లో టక్కర దొంగ చక్కని చుక్కలో మీ నడకలు చూస్తే మతిపోతుంది ఓ అబ్బో ఏమి సింగారం అన్న పాట ఒకటి, తర్వాత 1968లో వచ్చిన నేనంటే నేనేలో ఓ గుంతలకిడి గుంతలకిడి గుమ్మ అన్న కృష్ణ గారి పాట ఒకటి, చెప్పవలెనంటే మీకు నాకు సరిజోడు ఆ గుంతలకిడి 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 గుమ్మ ఆ గుంతలకిడి 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 గుమ్మ. తర్వాత 1971లో వచ్చిన నేను మనిషినేలో పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం, బొమ్మ అనురాగ గీతిలోనా అచ్చ తెలుగు అందం. ఈ మూడు పాటలు అప్పటికే నా గుండెల్లో గుర్చుకుపోయి ఉన్నాయి. చాలా రోజు పాడుకునేవాడిని ఆ పాటలు. ఆ మూడు పాటలు ఆయన ఆ రోజు పాడినట్టు గుర్తు నాకు. అబ్బా ఈయన అంటే సింగర్ అనుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఘంటసాల గారిని చూడలేదు నేను. ఆ తర్వాత మేడంటే మేడ పాట కాదు అని సుఖ దుఃఖాల పాట కూడా నాకు భలే ఇష్టమైన పాట. బట్ గమ్మత్ ఏంటంటే ఆ పాటలన్నింటిలో ఆయన ఒక వేల తనం అంటే ఒక చిన్న పిల్లాడి గొంతులాగా ఉండేది. అప్పటికిప్పటికి చాలా మారింది గొంతు. బట్ ఆ తర్వాత 1973లో ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటారని పుట్టినిల్లు మెట్టిన సినిమాలో అది బాగా గుర్తు నాకు, ఎందుకంటే మా చెల్లెలు శైలజాతో వెళ్ళి చూశాను ఆ సినిమా. మొదట్లో కృష్ణ ఫ్యాన్ నేను, తర్వాత ఈ పుట్టినిల్లు మెట్టిన చూసిన తర్వాత శోభన్ బాబు ఫ్యాన్ అయిపోయాను నేను. అది నా మొదటి బాలసుబ్రహ్మణ్యం గారితో ఉన్న జ్ఞాపకాలు. ఆ తర్వాత మెడికల్ కాలేజీలోకి చేరిన తర్వాత ఇక కమల్ హాసన్ హవా సాగింది. కమల్ హాసన్కి బాలు గారి పాటలు, పాటలే కాదు ఆయన డబ్బింగ్ కూడా చెప్పేవాడు. మన్మథలీల దగ్గర నుంచి కమల్ హాసన్ గారు డబ్బింగ్ చెప్పడం అది జరిగింది. తర్వాత అప్పుడు వయసే పిలిచిందులో మబ్బే మసకేసిందిలో ఇంకా ఒక పాట ఏంటి బోల్డని బోల్డని పాటలు, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. అప్పుడు కమల్ హాసన్ బాలసుబ్రహ్మణ్యం పాటలతోటి మెడికల్ కాలేజ్ అంతా గడిచిపోయింది. అదే టైంలో శంకరాభరణం వచ్చింది. శంకరాభరణంలో అన్ని పాటల కంటే నాకు దొరకున ఇటువంటి సేవ పాట చాలా ఇష్టం. ఆ తర్వాత నేను లండన్ వెళ్ళడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారితో మొదటి పరిచయం లండన్లో జరిగింది 1990లో అనుకుంటా. ఆయన అప్పుడు యూరోపియన్ తెలుగు అసోసియేషన్కి గెస్ట్గా వచ్చారు. అప్పుడు వసంతక్క రామిరెడ్డి బాబు అని మా బంధువులు ఉంటే వాళ్ళ ఇంట్లో ఆయనకి డిన్నర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైము బాలు గారిని వాళ్ళ ఆవిడ సావిత్రి గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఇండియా వచ్చి ప్రాక్టీస్ పెట్టడం, ఇండియాలో హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది. 10 ఏళ్ళ కింద కరెక్ట్గా 2010లో మా వరప్రసాద్ రెడ్డి గారి బావ పుణ్యమాని ఒక అద్భుతమైన సాయంత్రం బాలు గారితోటి వాళ్ళ వరప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో ఆయనతోటి కూర్చోవడం జరిగింది. ఆ రోజు మరపురాని సాయంత్రం గురాయణంలో కూడా రాశాను నేను. బాపు గారు, బాలు గారు, సునీత, సురేఖామూర్తి వీళ్ళందరూ సాయంత్రం పూట వాళ్ళందరూ పాటలు మాటలు బాపు గారి జోకులు అద్భుతం. ఆ రోజు రాత్రి బాపు గారిని ఆయన గెస్ట్ హౌస్లో కూడా దింపి డ్రైవర్ పనిచేశాను. ఆ రోజు ఈ రోజుకి మర్చిపోలేను నేను. అప్పటి నుంచి బాలు గారితో ఉన్న అనుబంధం పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే వరప్రసాద్ రెడ్డి బావ ఇంట్లో వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు, మీ అందరికీ తెలుసు. నెల్లూరు వాస్తవులు అదొక కనెక్షను, తర్వాత ఇద్దరు కళా పోషకులు,
సో బాలు గారు వరప్రసాద రెడ్డి బావని చాలా ముద్దుగా అబ్బాయా అబ్బాయా అంటుంటాడు. వాళ్ళు నెల్లూరు యాసలో మాట్లాడుకుంటారు, చాలా స్నేహితులు వాళ్ళు. సో వరప్రసాద రెడ్డి గారి ఇంట్లో బాలు గారికి ఎప్పుడు ఆతిథ్యమైన టెన్షన్గా నేను ఉండేవాడిని అక్కడ. సో ఆ రకంగా ఎన్నోసార్లు బాలు గారిని కలవడం జరిగింది. బాలుగారి స్నేహశీలతకి బోల్డని నిదర్శనాలు. ఉదాహరణకి చల్లపల్లిలో మా ఫ్రెండ్ డిఆర్కే ప్రసాద్ పద్మావతి వాళ్ళు స్వచ్ఛ చల్లపల్లి అని ఇప్పటి నుంచో పొద్దునే లేచి రోడ్లు ఊడుస్తూ అద్భుతమైన కార్యక్రమం చేస్తుంటారు. ఆ ట్రస్ట్ కోసం నేను బాలుగారిని ఒకసారి, బాలుగారు మీరు వచ్చి చూడాలన్నాను. అంతే, ఆయన రావటం పొద్దున 4 గంటలకి విజయవాడలో బయలుదేరి 5:30 చల్లపల్లి రావటం, 3 గంటలు మాతో స్పెండ్ చేయడం జరిగింది. అట్లానే మావాడు ఆదర్శ్కి సింగీత శ్రీనివాసరావు గారు అంటే భలే ఇష్టం సార్, కొంచెం మాట్లాడాలంటే గంటలో సింగీత శ్రీనివాసరావు గారితో ఫోన్ చేసి ఆయన నెంబర్ తీసుకొని మళ్ళీ మాకు నెంబర్ ఇచ్చి మళ్ళీ మాకు ఒక వాయిస్ మెయిల్ పెట్టి ఆయన కనెక్ట్ చేయడం. భార్గవి నా క్లాస్మేటు, మంచి పాటలు పాడుతుంది. ఆమె గీతాంజలిని ఒక పుస్తకం అనువదించింది, ఆ పుస్తకం బాలుగారికి ఇమ్మని పంపించింది నాకు. ఆయన ఒకరోజు ఆర్కెస్ట్రా చేస్తున్నప్పుడు ఆ గ్రీన్ రూమ్లోకి వెళ్ళి ఇస్తే ఎమ్మటే ఇంక అసలు నన్ను స్టేజ్ మీదకి పిలిచి ఆ బుక్ తీసుకొని మళ్ళీ భార్గవికి ఫోన్ చేసి చెప్పారు. తర్వాత బాలుగారు హైదరాబాద్లో స్పర్శని ఆ ఫ్రెండు సుబ్బు అని ఒక ఎనస్థీషియా ఫ్రెండు టెర్మినల్ ఇల్ క్యాన్సర్ పేషెంట్లకి ఒక గృహాన్ని కల్పించాలని చెప్పి ఒక హాస్పైస్ క్రియేట్ చేస్తే దానికి వరప్రసాద రెడ్డి గారు వీళ్ళందరూ తలాకు చేసేస్తే అప్పుడు బాలుగారు వచ్చి 3 గంటలు నిల్చొని పాటలు పాడి 50-60 lakhs డొనేషన్లు దానికోసం దోహదం చేశారు ఆయన. అంత గొప్ప మనసున్న వ్యక్తి బాలు. మంచి పాటగాడని మీ అందరికీ తెలుసు, కానీ ఆయన మాటలు తేనెలే. ఆ గొప్పతనం ఏంటంటే ఆ ప్రతి మాట కాదు, సొల్లు కబుర్లు కాదు, పిచ్చి పిచ్చి జోకులు వేయడు. జోకులు వేస్తాడు మంచి సటిల్గా, బాపు గారు లాగా వేస్తాడు. బట్ ఆయనతో కూర్చుంటే అది ఒక మొబైల్ లైబ్రరీ. ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులందరితోటి జ్ఞాపకాలు గుర్తుపెట్టుకొని ఆ అనుభూతుల్ని అచ్చమైన తెలుగులో మంచి పదాల పొందిక, అసలు ఆయన పదాల పొందిక ఒక గొప్ప రచయితలాగా అనిపిస్తాడు నాకు ఆయన. నాకు అందుకని ఆయన అంటే భలే ఇష్టం. అందుకని ఆయన ఎప్పుడు కలిసినా సార్ మీరు పాడొద్దు, మేము పాటలు ఎక్కడ యూట్యూబ్లో వింటాం, ఆ మాటలు చాలంటే చాలా చక్కగా చెప్తాడు. అసలు ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని విషయాలు చెప్తాడు. ఒక లతా మంగేష్ గారి దగ్గర నుంచి, మదన్ మోహన్ గారి దగ్గర నుంచి అసలు ఓ గొప్ప గొప్ప విషయాలని చెప్తాడు ఆయన. అదొకటి. తర్వాత ఆయన వ్యక్తిగా చాలా సంస్కారవంతుడు, అసలు ఒక్క మాట కూడా ఎక్కువ తక్కువ మాట్లాడడు, చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. స్నేహానికి బాగా ప్రాధాన్యం ఇస్తాడు ఆయన. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వరప్రసాద రెడ్డి గారికి నాకు వాయిస్ మెయిల్ పెట్టి వీలుంటే కలుద్దాం అంటాం, తప్పకుండా కలుస్తూ ఉంటాం. సో అంత మంచి వ్యక్తి, ఒక మంచి కళాకారుడు. తర్వాత ఇంకోటి సకల కళావల్లవ నేను. మన తెలుగు భాషలో 4 ఉన్నారు ఇలాంటి వాళ్ళు, గొల్లపూడి మారుతిరావు గారు, తనికెళ్ల భరణి, బాలసుబ్రహ్మణ్యం గారు, బాపు గారు. వీళ్ళు ఒకటి కాదు 4-5 జానర్స్ టచ్ చేసి దాంట్లో పీక్కి వెళ్ళిపోయారు. బాలుగారు కూడా అంతే. ఒక పాట, ఒక యాంకరు, అసలు ఆయన మాటలు మాట్లాడే పద్ధతి, యాక్షను, డబ్బింగ్ ఆర్టిస్టు, ఒకటేంటి ఆ దశావతారంలో కమల్ హాసన్కి 10 రోల్స్ డబ్బింగ్ చెప్తే అసలు ఒక అన్బిలీవబుల్. ఏమి నువ్వు నా కోసం స్పెషల్గా అడుగుతావా? ఈ కమల్ హాసన్ అడుగుతాడనమాట, సార్ ఇస్ దర్ సంబడీ టు హూమ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ టెక్నాలజీ అండ్ గెట్ ఇట్ డన్? ఓ, నాకంటే వేరే వాడు కావాలనా? వాడు నాకంటే పెద్దవాడు ఉన్నాడే, వాడు సర్దార్జీ తలపాక చుట్టుకొని ఉంటాడే, దాంట్లో పిన్ను ఉంటుంది, తీసి గుచ్చి గుచ్చి అడుగుతాడు, అప్పుడు నీ కడుపులో ఉండేదంతా బయటకు వస్తుందిరా. సూపర్ సార్, సూపర్. దీంట్లో ఈజీ అనుకున్నది నేను, టాల్ మ్యాన్ది ఈజీ అనుకున్నాను నేను చెప్పడం. ఆ పొడుగాటి అతను ఉంటాడు చూడండి, అతను అల్లాహ్ పొడుగ్గా, అది చెప్పడం చాలా ఈజీగా అయిపోతుందని చివరిని పెట్టుకున్నాను. అది చాలా కష్టమైంది నాకు. ఒక 4 పంక్తులు చెప్పేసరికి గొంతు మామూలుగా వచ్చేసేది అనమాట. అది చోటల్గా ఇలాగే పెట్టుకుని మాట్లాడడం చాలా కష్టమైంది అనమాట. అది వెరీ వెరీ టఫ్. అండ్ అందరూ టఫ్ అనుకున్నది ముసలావిడది, ఐ కుడ్ డూ ఇట్ వెరీ ఈజీలీ. పాలుగారి మిథునం మర్చిపోలేని చిత్రం. ఇద్దరు గొప్ప కళాకారులు, ఇద్దరు కాదు 3, తనికెళ్ల భరణి, బాలుగారు, లక్ష్మి, వీళ్ళు 3 నాకు చాలా ఇష్టం. నాకు మిథునం ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా రేపు నేను చర్మాంకంలోకి వెళ్ళినప్పుడు
చివరి గంట కొట్టడం వచ్చినప్పుడు నేను మా ఆవిడ అదే టైప్లో బతకాలని నా కోరిక. మా ఆవిడ ఒప్పుకుంటుంది నాకు తెలియదు, బట్ అలా చక్కగా ఒక చిన్న పర్ణశాలలాగా వేసుకొని మన కూరగాయలు మనం పండించుకుంటూ సో అలా ఉండాలని. బాబా ఏం సినిమా అండి బాబు, మీరు ఎవరన్నా చూడకపోతే మిత్రం చూడండి. వాళ్ళే ఆ రాసిన శ్రీరమణ గారికి, తీసిన తనికెళ్ళ భరణ్ గారికి సలాం. తర్వాత ఆయన నన్ను పాడుతా తీయగాకి ఒకసారి ఇన్వైట్ చేశారు. అదొక మరపురాని మరిచిపోలేని అనుభవం. పాడుతా తీయగలో ఆయనతో పాటు కూర్చొని నేను బచ్చగాన్ని, నన్ను నా వృత్తిని నా నైపుణ్యతని నా హాస్పిటల్ సన్షైన్ హాస్పిటల్స్ని ఆయన పబ్లిక్గా ఆయనతో పొగిడాడు. ఈ వారం ముఖ్య అతిథి డాక్టర్ గురువారెడ్డి ఆఫ్ సన్షైన్ హాస్పిటల్స్. ఒక సంవత్సరానికి 4000 సర్జరీస్ సంవత్సరానికి ఈయన ఒంటి చేత్తో చేస్తున్నాడు అని చెప్పాలి. ఏషియాలోనే సెకండ్ హైయెస్ట్ రికార్డ్ అన్నమాట అది. సరేనయ్యా బాగానే ఉంది, ఓ డాక్టర్ని తీసుకొచ్చి పాడుతా తీయగలో కూర్చోబెట్టడం ఏంటి అంటే, దీని ఈ చరిత్ర అంతా పక్కన పెడితే ఆయనకు సాహిత్యం అన్నా సంగీతం అన్నా చాలా ఇష్టం, చాలా మంచి కలెక్షన్ ఉంది. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ గాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా. సార్ లైఫ్ ఈజ్ అ రొమాన్స్ సార్. అంటే నేను మా ఆవిడ పల్లెటూరులో రొమాన్స్ చేసుకోకపోయినా 10 ఏళ్ళు రొమాన్స్ చేసుకున్న తర్వాత పెళ్లి చేస్తాను. ఈ మధ్య కూడా ఒక వీడియో పెట్టారు. నా ఆరోగ్య రహస్యం అదే డాక్టర్ గారు, వీళ్ళతో ఎక్కువ పని చేయడమే నాకు. ఐ గెట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అవుట్ ఆఫ్ దట్. వండర్ఫుల్ సార్, చాలా చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడెప్పుడు పాడుతుంది ఇక షూటింగ్ వస్తున్నాను కాసుకుంటాను. నేను కూడా అసలు నా ఏజ్ వాళ్ళతో తిరగను సార్, నా ఏజ్ వాళ్ళతోనే. కరెక్ట్, చిన్నవాళ్ళతో. రైట్, వెరీ రైస్ అన్న. ఎవరో అన్నారు బాలు 19 పాటలు ఎలా పాడారు రోజుకని, 20 మోకాళ్ళు కోసి అతికిస్తున్నాడు ఈయన, ఏ జిగురు వాడతారు సార్. తర్వాత బాలు గారితో ఇంకోటి ఏంటంటే, సార్ మా మేనత్త కూతురు చూడాలంటుంది మీతో అంటే వెంబడే పంపించు. నా అమెరికా ఫ్రెండ్స్ శివప్రసాద్, సాయి విజయ్ అని మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సాయి విజయ్ అయితే 20 ఏళ్ళ నుంచి పాడుతా తీగ ఒకరోజు కూడా మిస్ కాదు, అంత అభిమాని. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు బాలు గారికి ఫోన్ చేస్తే ఆయన 3-4 సార్లు నాకు వాయిస్ మెయిల్ పెట్టి, వీళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ కార్ నెంబర్లు ఏంటి, గేట్ పాస్లు ఎలా ఇవ్వాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అని ఆయన ప్రొయాక్టివ్గా చేసి వాళ్ళిద్దరిని ఆ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసి వాళ్ళని అభినందించడమే కాకుండా వాళ్ళని ఆతిథ్యం కూడా ఇచ్చారు ఆయన. అంతటి గొప్ప వ్యక్తి బాలు గారు. మీ స్నేహశీలత, మీ మాటలో సంస్కారం, మీ పాటలోని తేనెలూరేతనం మళ్ళీ ఇంకెప్పుడు రావు సార్. ఆ తర్వాత బాలు గారి భార్య సావిత్రి గారికి మోకాళ్ళు మార్చే అదృష్టం కలిగింది నాకు. దాంతో మా అనుబంధం ఇంకా ఆత్మీయతలోకి వెళ్ళిపోయింది. బాలు గారు చెన్నైలో సెటిల్ అయిపోయారు, ఆయన చెన్నైలో తెలియని డాక్టర్ లేడు. అయినా సరే అంతమంది డాక్టర్లని వద్దనుకొని హైదరాబాద్ వచ్చి నాతోటి సావిత్రి గారికి ఆపరేషన్ చేయించుకోవడం అన్నది ఆయన నా మీద ఆయనకున్న అభిమానానికి, నా వృత్తి మీద ఆయనకున్న గౌరవానికి ఒక తార్కాణం. నేను చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను, చాలా గర్వంగా ఫీల్ అయ్యాను, చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. బాలు గారు మొదటి రోజు సావిత్రి గారిని తీసుకొని నా కన్సల్టింగ్ రూమ్కి వచ్చి నేను ఆపరేషన్ చేయాలన్న తర్వాత ఆయన కన్సల్టేషన్ ఫీజు ఇవ్వకపోతే నేను, సార్ అది కన్సల్టేషన్ కాదు ఇన్సల్టేషన్ అవుతుంది అన్నాను. అట్లయితే మీకు ఇంకొక రకంగా ఇస్తానేది అని చెప్పి నీలాలు కారేనా కాలాలు మారేనా అని ముద్దమందారంలో పాట పాడారు. ఆ పాట అంటే నాకు బాగా ఇష్టం, ఎక్కడో ఎప్పుడో చెప్పినట్టున్నా నేను, అది ఆయనకు గుర్తుంది. ఫుల్ పాట పాడారు నా కన్సల్టింగ్ రూమ్లో, ఆ వీడియో క్లిప్ కూడా ఉంది, అది చాలా పదిలంగా దాచుకున్నాను నేను. గాలిలో తేలి వెతలను మరిచే వేళలు కలికి వెన్నెళ్ళు కలద కన్నుళ్ళు కలతారిపోవాలి, ఆ తారలు చేరి తళతళ మెరిసి వేయులు ఒడిలో నువ్వుంటి ఒదిగిపోతుంటి కడతేరిపోవాలి, నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా. జాజీ పూసి వేళ జాబిల్లి వేళ పూల డోల
నేను కానా జాజి పూసి వేళ జాగిళ్ళి వేళ పూల డోల నేను కానా. థ్యాంక్ యూ సార్. తర్వాత సావిత్రి గారికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. బాలు గారికి హైదరాబాద్లో ఒక చిన్న ఫ్లాట్ ఉంది. సో ఫిజియోథెరపీకి మా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. నేను ఒకటి రెండుసార్లు వెళ్ళి చూడటం జరిగింది, నేను మా అబ్బాయి ఆదర్శం. తర్వాత ఎంత సింపుల్గా ఉంటారంట ఫ్యామిలీ, అసలు ఏమాత్రం నకరాలు, ఏమాత్రం ఆ స్టార్ ఇదే ఉండదు. తర్వాత ఆయనతో కూర్చుంటే అసలు గంటలు గంటలు అలా గడిచిపోతూ ఉంటుంది ఆ మాటలతోటి. బాలు గారి భార్య సావిత్రి గారు కానీ, కూతురు పల్లవి కానీ, చరణ్ కానీ చాలా ఫ్యామిలీ టైప్లో అసలు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. పూర్వం అంతకుముందు ఉన్న గాయకులకి, ఇంతకుముందు ఉన్న గాయకులకి, ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఈజ్ ద ఓన్లీ వన్ బ్రిడ్జ్ ఆ వారధి. ఇంకెవరు లేరు, ఇంకెవరు రారు కూడా. సో అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప స్నేహితుడు, అంత గొప్ప కళాకారుడు ఈరోజు మన మధ్యలో లేకపోవటం చాలా బాధగా ఉంది నాకు. ఆయనతోటి వరప్రసాద్ రెడ్డి బావ ఒక ఎక్కడిది ఇంత హాయి అని ఒక స్పెషల్ ఆడియో సీడీ చేయించుకున్నాం మేము. కళగా కృష్ణమోహను సంగీత సారథ్యంలో దీంట్లో 12 పాటలు ఉంటాయి. మీకు ఎవరికన్నా కావాలంటే నాకు రాయండి, అద్భుతమైన పాటలు. ఇవన్నీ బాలు గారు గుండెల్లోంచి మా కోసం పాడిన పాటలు. ఇది బయట పబ్లిక్గా దొరికే రికార్డు కాదు. ఇది చాలా చక్కటి సంగీతం, చాలా లలిత సంగీతం. అంటే కళ్ళు మూసుకొని వినాల్సిన పాటలు ఇవి, చెవులు మూసుకొని వినాల్సిన పాటలు కాదు. ఎక్కడిది ఇంత హాయి, నీవుగా నీకిచ్చావా? ఎక్కడిది ఇంత హాయి. ఈ కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్లో మార్చి చివరిలో సెలబ్రిటీ వీడియో ఒకటి చేశాను. ఫస్ట్ బాలుగారికి ఫోన్ చేశాను, సార్ మీ వాయిస్ కావాలి, ఇట్లా ఒక క్వశ్చన్ అడగాలి మీరంటే పాపం. వన్ అవర్లో ఆయన వీడియో క్లిప్ తీసి, గొంతు గరగరగా ఉంటే అది కరోనా అని ఆయన స్టైల్లో అడిగి నాకు వీడియో క్లిప్ పంపించారు. నా అనుమానం ఒకటి ఉంది, ఆ ప్రశ్న మీకు వేస్తాను. మీరు నాకు నేరుగా వైయక్తికంగా తెలియజేసినా పర్వాలేదు, తర్వాత మీరు చేయబోయే వీడియోలో దానికి సమాధానం వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడు గొంతు గరగరలాడడం, గొంతు నొప్పి అంటున్నారు కదా, అది మామూలుగా మాకు గాయకులకు అసలు భగవంతుడు ఇచ్చిన వరం. దీని ద్వారానే మీ అందరి హృదయాల్లో మేము చోటు చేసుకుంటున్నాం. అది వచ్చినప్పుడల్లా అంతకుముందు ఏదో ఉప్పు నీళ్ళు కాస్త ఇది చేయడం, అది చేయడం, ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది కరోనాకు సంబంధించినప్పుడు వచ్చింది ఏమిటి అని తెలియట్లే. ఎందుకంటే మా గాయకుల గాయనీమణుల కుటుంబంలో అందరూ కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నన్నే అడుగుతుంటారు దీనికి ఏదన్నా. ఎందుకంటే ముందు భయం పోగొట్టడం చాలా ముఖ్యం. మీలాంటి వారు చెప్తే ధైర్యం బాగా వస్తుంది అందరికి కూడా. దీనికి కాస్త బదులు చెప్తారా ప్లీజ్. చాలా గొప్ప మనిషి. తర్వాత జూన్లోకి వచ్చేసరికి లాక్డౌన్ బాగా పీక్లోకి వెళ్ళిపోవటం, అందరూ ఇబ్బందులు పడుతున్నాం. ఆ టైంలో మేము మా స్టాఫ్ అందరినీ మోటివేట్ చేయడానికి ఒక వర్చువల్ మ్యూజికల్ వెబినార్ చేసాం. అప్పుడు బాలు గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఆయన అణువు అణువును వెలసిన దేవాని, మానవుడు దానవుడులో డాక్టర్ల గురించి పాడిన పాట ఒకటి సీనారాయణ రెడ్డి గారు రాశారు. ఆ పాటను పాడి మా అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చేట్టు పంపించాడు ఆ వీడియో. వ్యాధులు బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు సాచే వేళ, గుండెకు బదులుగా గుండెను పొదిగి కొన ఊపిరులకు ఊపిరులుది, జీవనదాతలై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించరావా, సేవాగుణం మాకందించరావా. అణు అణున వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా. అణు అణున వెలసిన దేవా. ప్రియమిత్రులందరికీ నమస్కారం. ఇంతకంటే మీకు చిరుకానుకగా ఈ బాలుడు ఏమి ఇవ్వగలడు చెప్పండి. నాకు ప్రపంచంలో ఇష్టమైన రెండు ఎంటిటీస్, ఒకటి డాక్టర్లు, రెండు సైనికుడు. వీళ్ళ త్యాగఫలం లేనిదే మనిషి బతుకు దుర్భరం. అందుకని మీ అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ ఇవాళ
గురువారెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమం ఇది కూడా కృతజ్ఞతా పురస్సరంగా మీకు సమర్పిస్తున్నది. ఈ కాసేపు మీకు మనోల్లాసం వాళ్ళు కలిగిస్తున్నందుకు వాళ్లకు ధన్యవాదాలు. మీరందరూ కూడా చిరంతనంగా మీరు ముందు ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటేనే మా అందరి బతుకులు పండేవి, మా అందరి బతుకులు ఆరోగ్యంగా ఉండేవి. సన్షైన్ విల్ బి ఆనర్స్ వెన్ యూఆర్ ఆల్ హెల్దీ అండ్ వెన్ యూఆర్ ఆల్ హ్యాపీ. ఏదడిగినా సరే అమ్మటే పంపించడానికి అసలు గంటే రెండు గంటల్లోనే ఆయన ఇంట్లోనే ఒక స్టూడియో పెట్టుకున్నాడు. మీ అందరికీ తెలిసి లాక్డౌన్ మొత్తంలో సింప్లీ ఎస్పీబీ అన్న దాంతో రోజుకు ఒక సెలబ్రిటీ గురించి ఆయన వీడియోస్ రిలీజ్ చేసేవారు. తర్వాత ఆయనకి ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంటే ఇంత ఇంత పెద్ద జాంకాయలు పంపించేవాడు నాకు. అంతేకాకుండా ఇంకా ఆయన సెక్రటరీస్కి కానీ ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళకి హైదరాబాద్లో మెడికల్ హెల్ప్ కావాలంటే నాకు వాయిస్ మెయిల్ పెట్టేవాళ్ళు. ఆయన ఎక్కువగా రాయటం కంటే కూడా వాట్సాప్లో వాయిస్ మెయిల్ పెడతారు. ఆయనకు తెలుసు మనందరికీ ఆయన వాయిస్ అంటే ఇష్టం అని, బహుశా అందుకేనే వాళ్ళు. తర్వాత ఆయన కూడా మళ్ళీ కరోనా వారియర్స్ అందరినీ పొగుడుతూ ఒక పాట పాడటం, తర్వాత చరణ్ కూడా మళ్ళీ ఇంకొక పాట పాడటం, అంటే కరోనా ఈ టైంలో లాక్డౌన్ టైంలో ఎంతో కంట్రిబ్యూట్ చేశారు బాలు గారు. హర 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 మహాదేవ అల్లా జీసస్ రావ అనగానే ఒక్కటై అవతరించే వైద్యుడే. మొన్నటికి మొన్న ఆయన హాస్పిటల్కి చేర మూడు రోజులకు ముందు నేను వరప్రసాద్ రెడ్డి బావ ఈ గ్రీన్ వాక్ ఛాలెంజ్లో మేము మొక్కలు నాటి బాలు గారికి ఒక ఛాలెంజ్ పంపించాం ఆయన మొక్కలు నాటాలని. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి మొక్కలు నాటి దీన్ని మరింతగా ప్రాపగేట్ చేయమని ప్రార్థిస్తాం జంటగా. ఆయన హాస్పిటల్లో బెడ్ మించి వాయిస్ మెయిల్లో మీరు వరప్రసాద్ పంపించిన ఛాలెంజ్కి ఇప్పుడు కాదు, నేను డిశ్చార్జ్ అవ్వగానే చేస్తానన్నాడు మహానుభావుడు. మీరు ఇచ్చిన ఛాలెంజ్ నేను ఇప్పుడు తీసుకోలేను. మీరు వరప్రసాద్ నయమైన తర్వాత తప్పకుండా దానికి రెస్పాన్స్ ఇస్తాను నేను. ఐ మీన్ అది వృక్షో రక్షతి రక్షిత. ఆ మొక్కకి ఆ అదృష్టం లేదు, ఆయనతో నాటించుకునే అదృష్టం. ఇంత గొప్ప వ్యక్తిని ఈరోజు మనం పోగొట్టుకున్నాం మన దురదృష్టం. బట్ బాలు గారు లేకపోయినా ఆయన పాటలు మనతోటే ఉంటాయి. మళ్ళీ నాకు ఆ నీలాలు కారేనా కాలాలు మారేనా పాట వింటుంటే అసలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తారు బాలు గారు. ఈ ఇంట్లో బాలు గారు భోజనం డిన్నర్ ఇచ్చాను ఒకసారి, మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారు. ఎంత రాత్రి 11 దాకా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. సో బాలు గారు మీరు ఎక్కడున్నా సరే మా అందరి కోసం మీరు అక్కడి నుంచి ఇందాక బోర్డు అన్ని వచ్చినాయి, అక్కడ నారదుడు వీళ్ళందరితో మీరు అందరూ ఆల్రెడీ ఆర్కెస్ట్రా స్టార్ట్ చేశారని చెప్పి ఇలాంటి సకల కళావరణను ఈ కరోనా బారిన పడకపోతే ఇంకా కనీసం 10 మనందరినీ రంజింపజేసేవాడు. దురదృష్టం ఆయనకి రావడం జరిగింది ఈ కరోనా. అది 5వ తారీఖు అడ్మిట్ అయ్యారు ఆయన, నేను 6వ తారీఖు ఫోన్ చేశాను ఆయనకి. హాస్పిటల్లో ఉన్నారు ఆయన, ఉంటే ఆయన నాకు ఒక వాయిస్ మెయిల్ పంపించారు, గురువారెడ్డి బాగుంది అసలు ఏవి సింప్టమ్స్ అన్నీ తగ్గిపోయినాయి ఇంటికి వెళ్ళిపోమన్నారు, బట్ నేనే ప్రికాషనర్గా ఉంటున్నాను బహుశా ఒక 2 రోజులు ఇంటికి వెళ్ళిపోతానని. ఆయన ట్రీట్మెంట్ షీట్ డ్రగ్స్ కూడా నాకు పంపించి చూడు కరెక్ట్గా ఉండలేవని చెప్పి నాకు షీట్ కూడా పంపించారు. అసలు నేను మధ్యాహ్నం నుంచి నేను అసలు మామూలు అయిపోయినట్టే లెక్క నాకు. బట్ యట్ ఐ వాంట్ టు స్టే హియర్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ దెన్ గెట్ డిశ్చార్జ్. థ్యాంక్స్ ఫర్ ది కన్సర్న్ సార్, థ్యాంక్ యూ వెరీ 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 మచ్. అది ఆయన పంపించిన లాస్ట్ వాయిస్ మెయిల్. దురదృష్టం ఆ తర్వాత 1 వీక్లో ఆయన ఐసీయూలో అవ్వటం, ఇంకా 50 రోజులు పోరాడి పోరాడి మనం ఆయన పోగొట్టుకున్నాం మన దురదృష్టం. ఈ కోవిడ్ ఈ కరోనా వల్ల మ్యాక్సిమం నష్టం ఎంతోమందికి జరిగింది. నన్ను అడిగితే పర్సనల్గా బాలు గారి మరణం ఒక తీర్చని లోటు అందరికీ, నాకు మరీ పర్టికులర్గా ఎందుకంటే బాలు గారితోటి అంత అనుబంధం ఉంది కాబట్టి. నేను మా వరప్రసాద్ రెడ్డి బావ ఇద్దరం ఇంట్లో మనిషిని పోగొట్టుకున్నట్టే ఫీల్ అవుతున్నాం. మా అందరి జీవితాలని మీరు ఎంతో ఎన్రిచ్ చేశారు. మీకు పాదాభివందనం చేసుకుంటూ మిమ్మల్ని పోగొట్టుకొని శోక సందర్భంలో మునిగిపోయిన మీ కుటుంబానికి ఆ దేవుడు చేయూతనివ్వాలని ప్రార్థిస్తూ ఎప్పటికీ మీ స్నేహితుడు మీ అభిమాని గురువారెడ్డి. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే.